ఇప్పుడు మీ మాటలు వింటాం అందరికీ నమస్కారం వెరీ 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 గుడ్ తో స్టార్ట్ అయ్యి గుడ్ ఆఫ్టర్నూన్ అయింది ఇట్ హస్ బికమ్ వెరీ వెరీ లేట్ సార్ సారీ ఫర్ మేకింగ్ యూ ఆల్ స్టాండ్ ఇది సర్ప్రైజ్ నేను ఒక మైండ్లో వస్తే మొత్తం నవ్వింది సార్ నన్ను ఇక్కడ ఇట్స్ సర్ప్రైజ్ వచ్చిన ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్ ఇస్ అ బస్ 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 సిద్ధార్థ్ ఎక్కడ ఉందన్న మీరే కారణం థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డిజిటల్ టీమ్ అండ్ వంశీశేఖర్ గారు ఫస్ట్ నుంచి ఓన్ చేసుకొని కుర్రోడ్ బాగా కష్టపడ్డాడు టీం బాగా కష్టపడింది అంటూ మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు మరికొద్ది రోజులే ఏడు రోజులు జాతకం ఏంటో తెలుస్తుంది కొంచెం చూసి రాయండి మా గురించి నిజం రాయండి నెక్స్ట్ ఏడు రోజులు మన జాతకం ఏంటో తెలుస్తుంది అంట అండ్ చాలా చాలా షార్ట్ నోటీస్ వైజాగ్లో చేయాలా ఎక్కడ చేయాలా పరుగులు పరుగులు పెడుతున్నాం ఆ టైంలో మాకు వచ్చి బ్లెస్ చేయాలి సో ఫస్ట్ కాల్ నేను మా గురువుగారు సత్యానంద్ గారికి చేశాను వైజాగ్ అయితే వచ్చేవాళ్ళు నెక్స్ట్ కాల్ కోనా వెంకట్ సార్కి చేశాను ఎప్పుడో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఫ్యామిలీ పరంగా కూడా సార్ క్లోజ్ టూ త్రీ టైమ్స్ నాతో నాకు ఏదో చెయ్యాలి వీడి హీరో అనే కూడా ప్లాన్స్ జరిగి అడిగిన వాడిని నేను వస్తాను దీపక్ మీ ప్రమోషన్స్ అదరగొట్టావు సినిమా బజ్ చాలా బాగుంది అని అని ఆ రోజు మిస్ అయ్యారు మళ్ళీ ఈరోజు నిన్న ఈవినింగ్ ఫైవ్కి ఫోన్ చేస్తే

సార్ బ్రో థ్యాంక్ యూ అన్ని సినిమాలు బాగుండాలి అందరూ హిట్ అవ్వాలి ఇండస్ట్రీగా ముందుకెళ్ళాలి మనందరం అని అనుకునే కొన్ని మైండ్స్లో మేబీ హీ విల్ స్టాండ్ ఫస్ట్ హీ వాంట్స్ సక్సెస్ ఫర్ ఎవ్రీబడీ హీ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో యాజ్ ఎ టీమ్ యాజ్ అన్ ఇండస్ట్రీ అలా ఆలోచించారు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఆయన సొంతంగా ఎగ్జిక్యూట్ చేసుకొని ఎన్నో కష్టాలు పడి చాలా చాలా చిన్న చిన్న ప్లేసెస్ నుంచి హీస్ ఎట్ ఎ వెరీ హై ప్లేస్ నో దట్ ఈస్ నాట్ ఈజీ మేబీ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ జర్నీలో ఐ వాంట్ టు బీ సంవేర్ లైక్ దాట్ ఐ విల్ లుక్ అప్ టు హిమ్ బ్రో మీకు నాకు ఉన్న ఒక కామన్ థింగ్ అంటే మీరు చరణ్ గారి గురించి మాట్లాడింది నేను రెండు మూడు సార్లు విన్నాను నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ని సో మేబీ హీ బీయింగ్ హియర్ ఈస్ ఈజ్ వెరీ ఎమోషనల్ అండ్ మై పేరెంట్స్ ఆర్ హియర్ ఇది సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టేజ్ మీదకి పిలుస్తున్నారు మాట్లాడుతున్నారని అవును నేను ఎక్స్ట్రీమిస్ట్నే కానీ ఇప్పుడు కాదేమో అంతా అలా ఉంటే ఇప్పుడు సినిమాలు అవ్వు బట్ ఆలోచనలు ఎక్స్ట్రీమిస్ట్ని ఇప్పుడు నూతులోని వాటిలోని డెఫినెట్గా ఇయ్యండి నేను అదంతా అండ్ మా డాడీని చూశారు హీ ఈజ్ అ వెరీ చిల్డ్ మ్యాన్ సో ఈ సినిమా జరగడానికి మొదటి మొదటి కారణం ఇట్ ఇస్ పేగాడ నరసింహరావు అండ్ ఫనీ అడపాక గారి ఫ్రెండ్షిప్ దేర్ రిలేషన్షిప్ సార్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీని నిజంగా ఒక ఇరవై నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం నేను కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీని ఈ టూ టూ టెన్ మినిట్స్లో చెప్పడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ మేబీ ఒక ఇంటర్వ్యూలో అది చెప్తేనే కరెక్ట్ ఈ కథకి మూల కారణం ఫనీ గారు అది ముందుకెళ్ళడానికి యశస్వి సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పారో అబ్బా ఇది నా దగ్గరికి నిజంగా వచ్చిందా షుడ్ ఐ షుడ్ ఐ టేక్ దిస్ ఫార్వర్డ్ నేను అన్నీ అడిగాను కూడా మీరు ఎవరికి చెప్పలేదా ఏ హీరోలకి చెప్పలేదా అంటే అందరికీ చెప్పాను అని అన్నారు మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న అంటే నువ్వు చేస్తావా అని నేను నమ్ముతున్నాను అన్నారు సార్ ఆడిషన్ చేస్తారా చేస్తారని అడిగాను నో హీ డిన్ డూ ఆడిషన్ నేను నీకు ఆడిషన్ చేయను నువ్వు చేస్తున్నావు అని నేను నమ్ముతున్నాను అంటే సార్ ఆలోచించుకోండి అన్న దిస్ ఇస్ దిస్ ఈజ్ వాట్ ఐ ఐఆమ్ నాకు ఐ కెన్ ఇన్వెస్ట్ దిస్ మచ్ ఇంటూ ద ప్రాజెక్ట్ ఇది జరగాలంటే ఇంత దెన్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ మై డాడ్ అండ్ ఫనీ అన్న అన్న విని వెంటనే మేము కథని ఎంత నమ్మాము ఆర్గానిక్గా ఆయన అంతే ఆర్గానిక్గా నమ్మి నాకు ఒక డౌట్ ఉండింది ఇస్ దట్ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ప్రొడక్షన్ అది మేజర్ రీజన్ అయినప్పటికీ ఆయన కథను అంతే నమ్మారు లైక్ తన్ వీ సెట్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు టూ ఎక్స్ టైమ్స్ డబుల్ డబుల్ బడ్జెట్ అయింది ఈరోజు నేను ఎక్కడ నిలబడి హీరోగా ఉన్నానన్న సార్ డైరెక్టర్గా మాట్లాడుతున్నారన్న మేమందరం రాయ్ టీమ్గా ఉన్నామన్న అది ఫనీ అన్న సపోర్ట్ ఈ మాటలు చాలా చాలా చిన్నవి అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టైం లేదు చాలా మాట్లాడాలని ఉంది ఈ సినిమా మా టీం అందరం లేకపోతే జరిగేది కాదు స్పెషల్ మెన్షన్స్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమణ సార్ థ్యాంక్ యూ సార్ చాలా చాలా పెద్ద సపోర్ట్ అయినది హర్ష రాహుల్ ఆర్కే గారు వేణు గారు భార్గవ్ ఇంకా లాడ్ ఆఫ్ అదర్ పీపుల్ హు హీన్ పార్ట్ ఆఫ్ ద టీమ్ టెక్నీషియన్స్ శ్యామ్ సార్ ముందు చేయడం ఇట్ ఈస్ కొంచెం భయం వేసింది ఫస్ట్లో బట్ ఆయన నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు డిసిప్లిన్ ఉండే వ్యక్తుల్ని ఫోకస్డ్గా ఉండే వ్యక్తుల్ని ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు శ్యామ్ సార్ థ్యాంక్ యూ మరింకా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు నేను ఎడిట్ సూట్లో కూర్చున్నప్పుడు కానీ నాకు ఫర్దర్గా కెరియర్ పరంగా మ్యూజిక్ రథన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు హీస్ బీన్ లైక్ అ గుడ్ బ్రదర్ ఎస్ ఎక్కడెక్కడో చిన్న చిన్న ఎక్కడెక్కడో చిన్న చిన్న డిలేస్ అయ్యాయి అదంతా బట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీస్ ద కంపోజర్ మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ దిస్ మ్యూజిక్ ఆల్బమ్ ఫర్ ద మూవీ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ అండ్ ఆర్ కొరియోగ్రాఫర్స్ ఈశ్వర్ గారు ఫైవ్ సాంగ్స్ చేశారు రోజు ఫ్రెండ్తో ఉన్నట్టు ఉండేది సెట్ మీద నేను అడిగేవాడిని భయ బాగానే వస్తుందా మనమేమో ఇలా ఉన్నాం ఏంటి అంటే చాలా కంఫర్టబుల్గా చాలా బాగా చేశారు శంకర్ మాస్టర్తో ఒక సాంగ్ చేయడం జరిగింది అండ్ ఆర్ లిసెస్ బాలాజీ సార్ ఆయన ఎంతో గొప్ప పాటలు రాశారు ఆయన పా ఆయన రాసిన పాట ఇప్పటికీ నేను వింటూ ఏడుస్తూ ఉంటాను లైక్ మై మదర్ సెడ్ ఎక్స్ట్రీమిస్ట్ అందరికీ ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది అది తెలియడానికి ఒక ఆరేడేళ్ళు వేస్ట్ అయిపోతుంటుంది ఆ లిరిక్స్ అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా లోపల 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 తగులుతాయి అలాంటి లిరిక్స్ ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ పూర్ణాచారి గారు ఆయన ఒక మంచి పాట రాశారు యశస్వి సార్ బ్రేకప్ సాంగ్ చెలియా చాలు అని రాశారు ఇక్కడ లేరు పూర్ణ గారు పూర్ణ గారికి థ్యాంక్ యూ ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెసేజ్లు ఎక్కువ అయిపోతున్నాయి థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ ఎవరినైనా మర్చిపోతే నిజంగా 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 క్షమించండి ఇది ఎవ్వరూ లేకపోతే ఇది జరిగేది కాదు ఎవ్రీ బడీ గేవ్ బ్లడ్ అండ్ స్వెట్ టు దిస్ సినిమా సిద్ధార్థ్ రాయ్ గురించి ఆల్రెడీ చాలా బజ్ ఉంది రేపే రిలీజ్కి వస్తున్నాము ఎందుకు చూడాలి వాట్ ఇస్ సిద్ధార్థ్ రాయ్ హూ ఇస్ సిద్ధార్థ్ రాయ్ ఇంతకు ముందు వరకు నేను ఐ విల్ టాక్ ఐ విల్ టాక్ ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ అన్నాను అందరూ మాట్లాడారు ఐ విల్ టెల్ వై ఐ హ్యావ్ డన్ సిద్ధార్థ్ రాయ్ సిద్ధార్థ్ రాయ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ ఒక జీనియస్ ఒక రాంగ్ ఫిలాసఫీలో ఇరుక్కుపోయి లైఫ్ని ఒక ఎక్స్ట్రీమ్ పాయింట్లో బతుకుతుంటాడు వాడు ఎమోషనల్ ఎలా అయ్యాడు లైఫ్లో ఎందుకు అయ్యాడు లవ్ అనే ఎమోషన్కి ఎందుకు హుక్ అయ్యాడు వై యుడ్ యూ ఫాలో లవ్ విత్ ద గర్ల్ ఇంతకన్నా ఒక ఆకలితో ఉన్న యాక్టర్కి ఇలాంటి క్యారెక్టర్ వస్తుందా అనే పాయింట్ నాకు ఫస్ట్ స్ట్రైక్ అయింది కథ విన్న వెంటనే ఏడుపొచ్చింది ఎస్ ఐఎమ్ హంగ్రీ టు డూ గ్రేట్ క్యారెక్టర్స్ ఎస్ ఐ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ బట్ హూ విల్ గివ్ మీ దట్ క్యారెక్టర్ ఐ గాట్ దట్ క్యారెక్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి నన్ను నమ్మి ఆడిషన్ కూడా చేయకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్న యశస్వి సార్కి ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ సార్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పుడు కూడా నన్ను డౌట్ చేయలేదు అండ్ హీ ఈరోజుకి కూడా ఆయన అదే మాట్లాడుతున్నారు హిజ్ ఎమోషనల్ జర్నీ ఈజ్ వెరీ ట్రూ ఆయనది ఎంత ఎమోషన్ ఉందో మా అందరిది కూడా అంతే ఉంది బట్ ఆయనది కొంచెం ఎక్కువే సో మా తర్వాత చెప్తాం అండ్ మై క్యాస్ట్ క్రూ అందర్ అయర్ సో క్యాస్ట్ తన్వి తన్విని ఎతకడానికి మాకు చాలా టైం పట్టింది డే వన్ నుంచి మేము హీరోయిన్ వాజ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో ఎక్కడ 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 అనుకుంటే ఫైనల్లీ ముంబైలో అందేరి ఈస్ట్లో ఒక ఆడిషన్ దగ్గర మాకు తన్వి దొరికింది తన ఐస్లో ఒక ఆనెస్టీ ఉందని అనిపించింది ఆ క్యారెక్టర్ని తను కరెక్ట్గా తీసుకుంది అని అనిపించింది

నేను ఇలా ఉండాలని ఒక ఆదర్శపూర్వకంగా ఉండే క్యారెక్టర్ ఇది అలాంటి క్యారెక్టర్ తను పిక్ చేసుకున్నందుకు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ కంగ్రాచులేటర్ అండ్ షీ డెలివర్డ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ద క్యారెక్టర్ దిస్ క్యారెక్టర్ విల్ మేక్ సమ్ నాయిస్ అండ్ షీ హాస్ డన్ అ టెరిఫిక్ జాబ్ టెరిఫిక్ యాక్టర్ కీర్తన గట్స్ ఉండాలి క్యారెక్టర్ చేయాలంటే షీ హ్యాస్ దట్ గట్స్ షీ కేమ్ ఇన్ షీ వాక్డెన్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది షీఈస్ గాట్ అ వెరీ గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి సో ఆల్ ది బెస్ట్ కీర్తన థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే రియలీ రియలీ సారీ భయ నేను అప్పుడు ఎప్పుడో చెప్పాను టీజర్లో రాయ్ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఇది పైసా వసూలు వర్త్ యోర్ టైమ్ అండ్ మనీ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెళ్ళండి కాన్ఫిడెంట్గా అడుగుతున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను నా కోసం వెళ్ళండి పోనీ ఐ విల్ వై ఐ విల్ సే దిస్ దెర్ ఇస్ వన్ మ్యాన్ వన్ మ్యాన్ హూ వర్క్డ్ హూ గేవ్ ఇస్ బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ ఎ టీమ్ యాజ్ ఎ టీమ్ వీఆర్ ఆల్ ఫ్యూ విత్ ఇంటెన్స్ ప్యాషన్ ఇంటెన్స్ ఫిల్మ్ మేకర్స్ ఇంటెన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఒక సినిమా అని చేశారు ఎస్ దేర్ ఆర్ హైస్ అండ్ లోస్ అండ్ టెల్ మీ వాట్ యూ ఫీల్ అబౌట్ ద క్యారెక్టర్ ఐ డిడ్ లవ్ ఆర్ హేట్ ప్లీజ్ గివ్ ఇట్ బ్యాక్ టు మీ గో గివ్ ఇట్ అట్ ట్రై గివ్ ఇట్ ట్రై ఇట్స్ మై ప్రామిస్ వీ వాంట్ డిసప్పాయింట్ యూ టుమారో ద కౌంట్ డౌన్ బిగిన్స్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అందరూ ఏం చెప్తారు ఏమంటారు అని ఒకవేళ మేము పడిపోయినా ఓడిపోయినా మేము ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకంతో చెప్తున్నాను ఓడిపోయినా మేము సినిమా చేయడం ఆగం ఇలాంటి క్యారెక్టర్స్తో నేను ముందుకు రావడం నేను ఆగను అందరం కోరుకునేది నేను కోరుకునేది మీ పెద్ద మనసులో ఇంత స్పేస్ గురించి ఈ క్యారెక్టర్ నాకు ఇంత కాదు ఇంత స్పేస్ ఇస్తుంది మీ మైండ్లో నేను చాలా లాంగ్ లాంగ్ టైం ఉంటాను దిస్ ఈజ్ మై బిలీఫ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్